ప్రస్తుత రెండు రాష్ట్రాల్లో ఒకటే చర్చ నడుస్తోంది. వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది. అయితే ఇప్పటికే పార్టీకి సంబంధించిన వ్యూహాలు, అలాగే పార్టీ అనౌన్స్ చేయడానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు, వీటన్నిటి మీద సోషల్ మీడియాలో కొన్ని అంశాలు అయితే వైరల్గా మారుతున్నాయి. అంటే కొంతవరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక కీలక సమాచారం అయితే చూసుకుంటే కనుక ఆల్రెడీ దాదాపు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టారు వైఎస్ షర్మిల పార్టీ పెట్టే ప్రయత్నం. కాకపోతే తెలంగాణలో మాత్రమే పార్టీ పరిమితం అవుతుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ పార్టీ ప్రభావం ఉంటుందా అనేది భవిష్యత్ కార్యాచరణ బట్టి, అలాగే పార్టీ ప్రారంభించిన తర్వాత తమకు వచ్చే మద్దతును బట్టి, తమకు వచ్చే సానుకూలతను బట్టి క్రమక్రమంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తున్నారు షర్మిల గారు. అంటే ప్రధానంగా ఇక్కడ షర్మిల గారితో పాటు బ్రదర్ అనిల్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ పార్టీ వ్యవహారంలో అనేది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో జగన్ అన్న వదిలిన బాణంగా ఇప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీకి సంబంధించిన సన్నాహాలు చేస్తే తిరుగుబాటు మొదలయ్యే అవకాశం ఉంటుంది, అలాగే పార్టీ చీలిపోయే అవకాశం ఉంటుంది, అలాగే కుటుంబం కూడా చీలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలో పార్టీ ప్రారంభించడానికి ముందుగా సన్నాహాలు చేస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ తెలంగాణ వరకు మాత్రమే పరిమితం అవుతుందా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందా అంటే మరికొద్ది నెలల తర్వాత. అంటే ప్రస్తుతం పాదయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు షర్మిల అనే ఒక ప్రచారం. అంటే అది కూడా చేవళ్ళ నుంచి పాదయాత్రను ఎంచుకోబోతున్నారు. మొత్తం తెలంగాణ జిల్లాలు, అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే ప్రస్తుతం అక్కడ అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని పూర్తిగా తమ వైపు మలుచుకునే ప్రయత్నాలు మొట్టమొదటిగా చేయాలి అనేది ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని. అదే నేపథ్యంలో సెకండ్ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా చాలా దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో షర్మిల గారు సింగిల్గా వెళ్తే వాళ్ళ ముందల కాళ్ళకు బంధం వేసినట్టు అవుతుంది. కాబట్టి అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని వైఎస్ షర్మిల పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ అనే పేరుతో పార్టీ వస్తుందని కొంతమంది చెప్తున్నారు, మరొకరు రాజేంద్ర రాజ్యం అని చెప్తే పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు కొంతమంది చెప్తున్నారు, అలాగే టీవైఎస్ఆర్ అనే పేరుతో కూడా, టీవైఎస్ఆర్సీపీ అనే పేరుతో కూడా పార్టీ పెట్టబోతున్నారు అనేది. అయితే ఇక్కడ పూర్తిగా అక్కడ లోటస్ పాండ్ దగ్గర, అంటే ప్రస్తుతం లోటస్ పాండ్లో సమావేశం ఏర్పాటు చేస్తారని ముందు చెప్పిన తర్వాత గచ్చిబౌలిలో సమావేశం ఏర్పాటు చేస్తారని తర్వాత వచ్చిన ప్రచారం. అయితే ఎక్కడైనా సరే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ హడావుడంతా చూస్తే ఎక్కడా జగన్ గారి ప్రస్తావన లేకపోవడం, ఎక్కడ ఏ ఫ్లెక్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకపోవడం, అంటే పూర్తిగా తన వ్యక్తిగతంగా షర్మిల నిర్ణయం తీసుకున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది. ఎందుకంటే ఒకవేళ అభిమానులు ఉత్సాహంతో ముందుగా ఫ్లెక్సీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అందరి బొమ్మలో వేసి ఉండేవారు, కానీ ఫ్లెక్సీల్లో కూడా ఒక పక్కా వ్యూహం కనిపిస్తుంది, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వాడకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఇది ఈరోజు ఇప్పటికిప్పుడు రచించిన వ్యూహం కాదు, ఇప్పటికిప్పుడు పన్నిన పథకం కాదు, ఇది ముందు నుంచే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే గతంలోనే కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు ఆధారంగా చూసుకుంటే ఫిబ్రవరి 9వ తేదీ, అంటే ప్రధానంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పెళ్లిరోజు కూడా, రాజశేఖర రెడ్డి విజయమ్మ పెళ్లిరోజు కూడా ఈ నేపథ్యంలోనే ఒక మంచి అనౌన్స్మెంట్ చేయాలి ఈ అని చెప్పే ఈ తేదీని ఎంచుకున్నారు అనేది మరొక వర్గం చెబుతున్నమాట. చూద్దాం మొత్తానికి షర్మిల గారి ప్రకటన తర్వాత ఏం జరగబోతోంది, తెలుగు రాష్ట్రాల్లో నిజంగా షర్మిల గారు పెట్టే పార్టీ ప్రభావితం చూపించే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.